ఏమండి మాన్ సిటీవి సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. శార్వరీనామ నూతన సంవత్సర శుభ సందర్భంలో నిజంగా ఈసారి మనం ఉగాది రోజు హోమాన్ని ఆచరించబోతూ ఉన్నాం. కుముద హోమం అత్యంత శ్రేయోదాయకం. ఒక్కటే మీ అందరికీ నేను గట్టిగా చెప్తోంది, మనము ఆంగ్ల కాలమానం ప్రకారం December 31st నైట్ ఘనంగా జరుపుకుంటున్నాం, కేకులు కట్ చేస్తున్నాము, ఎన్నో ఎన్నో చేసుకుంటూ పోతున్నాం. అది తప్పని నేను అంటంలా, కరెక్టో తప్ప దాని చర్చ కాదు ఇక్కడ. సందర్భం ఎందుకు చెప్తున్నానంటే వాస్తవంగా మన తెలుగు వారికి ముఖ్యమైనటువంటిది ఉగాది. అలాగే మహారాష్ట్రలో కూడా ఉగాదిని బాగా జరుపుకుంటారు, అలా మన ప్రాంతాల్లో చాలా. కాబట్టి నూతన సంవత్సరం శార్వరినామ సంవత్సరంతో మనం అడుగు పెడుతున్నాం. కాబట్టి మొదటి రోజే అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఫలప్రదమైనటువంటి కుముద హోమాన్ని మనం జరుపుకోబోతూ ఉన్నాం. కుముద పుష్పాలతో ఈ హోమం సామాన్యం కాదు, ఇది గొప్ప ఫలితం ఇస్తుంది. శాస్త్రం పురాణాలు ఇతిహాసాలు చదివిన వారు కానీ తెలుసుకున్న వారికి అర్థమవుతుంది, సామాన్యం కాదు కుముద హోమం అన్నది. బాబా ఇచ్చిన ఆదేశం ప్రకారం ఈ సంవత్సరం ప్రారంభం మొదటి రోజే మనమందరం చక్కగా ఈ నెల March 25th మన ప్రాంగణంలో కుముద హోమాన్ని ఆచరించబోతూ ఉన్నాం. ఈ కుముద హోమంలో పాల్గొన్న వారికి అందరికీ కూడా కుముద దీపాన్ని ఇవ్వబోతూ ఉన్నాం. పద్మంతో ఉన్నటువంటి దీపం అది. ఈ సంవత్సరం అంతా చక్కగా ఈ కుముద దీపంతో మీరు దీపారాధన చేసినట్లయితే ఆ దైవిక శక్తిని పొందటమే కాదు, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఆర్థిక పరంగా, శారీరక పరంగా, మానసిక పరంగా మీరు స్థిరత్వాన్ని సంపాదించుకుంటూ సుఖమయమైన జీవితాన్ని ఈ సంవత్సరం గడపాలని, గడిపేందుకు వీలుగా ఈ కుముద హోమాన్ని మనం ఆచరించబోతూ ఉన్నాం. ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ రోజు పాలు పంచుకునేవారు రావచ్చు, లేదు మీకు అందరికీ తెలుసు పరోక్షంగా మీ పేరు గోత్రనామాలు రిజిస్టర్ చేసినట్లయితే నా స్వీయ వైదికత్వంలోనే ఈ హోమం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ హోమంలో ఆసక్తి ఉన్నవారు, అవకాశం ఉన్నవారు, అవసరం ఉన్నవారు తప్పకుండా పాలు పంచుకోండి. వివరాల కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకొని వెంటనే మీ పేరు నమోదు చేసుకోండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం, సాయి మనిషి టీవీ. సర్వే జన సుఖిన భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్. సాయి భోజన్ ఇది అన్నార్తుల కోసం అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఆకలితో ఉన్న వాడికి పట్టడన్నం పెడితే నాకే చెందుతుంది అన్నాడు సమర్థ సద్గురు సాయి. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని సాయి కృపకు పాత్రలు కావాలని కోరుతూ ఉన్నాను. జై సాయినాథ్.